హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చల్లట్లు ఎలా తయారు చేయాలో చెప్తాను. ముందుగా నేను పెరుగు మీద మేగడ తీసుకున్నాను. ఆ మేగడిని చిలికాను, అంటే చల్ల చేస్తున్నాను. చల్ల చేస్తే ఆ చల్ల చేసిన తర్వాత వెన్న వస్తుంది. ఇలా వస్తుంది వెన్న. ఆ వెన్న తీసేసిన తర్వాత ఆ వెన్న నెయ్యన్న కాసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ చల్లని వరిపిండి పక్కకు తీసుకుని వరిపిండి కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసుకుని దోశల పిండిలా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న పిండిని నైట్ అంతా బయట ఉంచేయాలి, పులుస్తుంది. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని వేడెక్కిందో లేదో చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఆ దోశ పిండిని దోశలా వేసి దాని మీద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర బాగా వేసి కొంచెం దోరగా కాల్చి ఒక ప్లేట్లోకి తీసుకుని చట్నీ నంచుకు తింటే ఎంతో రుచికరమైన చల్లట్టు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.